మనిషి ఆరోగ్యానికి మంచి నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ మనలో చాలా మందికి దాహం వేసిన ప్రతిసారి కూలింగ్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అయితే చల్లగా ఉండే నీటిని తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోని రూమ్ టెంపరేచర్కు తగినట్టు నార్మల్ వాటర్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే చాలా మందికి వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. మరి కూలింగ్ వాటర్తో పోల్చుకుంటే వేడి నీటిని తాగడం వలన లాభమా నష్టమా? అసలు వేడి నీటిని ఎటువంటి సమయంలో తీసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ను తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వేడి నీటిని తాగడం వలన కలిగే ఫలితాలను గురించి తెలుసుకున్నట్లయితే కూలింగ్ వాటర్కు బదులు వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముందే 2 లేదా 3 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగాలి. నీటిని గడగడా తాగేయకుండా నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. రోజు ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు చూస్తారు. మరి రోజు వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్లయితే కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు, ఇతరత్ర ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా వేడి నీళ్లు కాపాడతాయి. మరియు ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను సైతం వేడి నీళ్లతో అధిగమించవచ్చు. వేడి నీరు గొంతు సమస్యలను దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. అలాగే జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. దగ్గు, పడిశంతో బాధపడుతున్న వారికి కూడా వేడి నీరు మంచి మందులాగా పనిచేస్తుంది. వేసవి కాలంలో సైతం డీహైడ్రేటెడ్ సమస్య తీర్చేందుకు వేడి నీళ్లు ఉపయోగపడుతుంది. మరియు డయాబెటీస్ ముప్పు ఉందని భయపడే వారికి వేడి నీరు మంచి ఔషధం. ఈ కరోనా సీజన్లో వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మరింత మంచిది. వైరస్లు, ప్రమాదకర బ్యాక్టీరియాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది. ఇక ఈ వేడి నీళ్లను ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవాలో తెలుసుకున్నట్లయితే డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ చిన్న హెచ్చరిక ఏంటంటే, వేడి నీళ్లు తాగమన్నారు కదా అని బాగా మరిగిన నీళ్లు తాగడం మొదలు పెడితే కొత్త సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి తగిన మోతాదులో తీసుకుంటూ అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడండి. జనరల్గా మెన్సెస్ అనేది మనకి ఎవ్రీ మంత్ 28 అరౌండ్ 21 నుంచి 35 డేస్ మధ్యలో రావాలన్నమాట. సో చాలామంది వరకు అరౌండ్ ఒక 80% ఆఫ్ ద పాపులేషన్కి అరౌండ్ 28 నుంచి 30 డేస్ వరకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది వస్తుంది.